వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులకు బేబీ మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయి అసలు ఎప్పటి నుంచి ఉంటాయి ఏ నెలలో మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తాయి ఏ నెలలో మూమెంట్స్ తక్కువగా తెలుస్తాయి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు బేబీ మూమెంట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే పదకొండు నుంచి పదమూడు వారాలలో బేబీ యొక్క కదలికలు అనేవి ప్రారంభమవుతాయండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత మనకి థర్డ్ మంత్లో అంటే మూడో నెలలో యాంటీ స్కాన్ అనేది చేస్తారు ఈ యొక్క స్కాన్లోనే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి డాక్టర్స్కి అయితే కనిపిస్తాయి అయితే ఈ యొక్క బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఎవరికి కనిపించవు అంత తొందరగా ఎవరికి తెలియదు అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కనుక అంటే మీరు మొదటిసారి గనుక తల్లి కాబోతున్నారు గర్భవతి అని మీకు మీరు అయ్యారు అంటే మీకైతే ఇరవై వారాల తరువాత బేబీ యొక్క మూమెంట్స్ అయితే తెలుస్తాయండి ఇరవై వారాల కంటే ముందు అయితే మీకు ఈ బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తెలియదు తెలియడానికి కొంచెం టైం అయితే పడుతుంది అదే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ లేదా థర్డ్ టైం ప్రెగ్నెన్సీ అనుకోండి అంటే మీరు రెండు లేదా మూడోసారి గర్భం దాల్చినట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే పదహారు నుంచి పద్దెనిమిది వారాలకే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి చాలా క్లియర్గా వాళ్ళకైతే తెలుస్తాయి బేబీ మూమెంట్స్ రోజులో ఎన్ని ఉండాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం బేబీ యొక్క మూమెంట్స్ అనేవి రోజులో పది సార్లు అయినా కడుపులో బేబీ అయితే కదులుతూ ఉండాలండి బేబీ మూమెంట్ అయితే చేస్తూ ఉండాలి అయితే బేబీ మూమెంట్స్ ఎప్పుడు తెలుస్తాయి అంటే కొందరికి మామూలుగా నార్మల్గా కూర్చున్న ఆ టైంలో తెలుస్తాయి మరి కొందరికి ఎక్కువగా మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ తిన్నామనుకోండి మార్నింగ్ టిఫిన్ ఏదైనా చేసిన తర్వాత మనకి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి కదలికలు తెలుస్తాయి అలాగే మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక త్రీ మూమెంట్స్ అయినా తెలిసేటట్టు ఉండాలి మళ్ళీ నైట్ కూడా సేమ్ అండి డిన్నర్ చేసేటప్పుడు నైట్ బోన్ చేసేటప్పుడు ఒక త్రీ మూమెంట్స్ అయినా బేబీ ఉండాలి ఈ విధంగా కౌంట్ చేసుకున్న సరే మనకి మొత్తం కూడా టెన్ మూమెంట్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీకు ఈ విధంగా మూమెంట్స్ లేవు అసలు మూమెంట్స్ లేవు అంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించాలండి నెక్స్ట్ బేబీ మూమెంట్స్ ఎప్పుడు తక్కువగా తెలుస్తాయి అంటే ఉమ్మ నీరు కనుక ఎక్కువ ఉన్నది అనుకోండి అప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా తెలుస్తాయి అయితే బేబీ మూమెంట్స్ ఎక్కువగా చేయడానికి ఏం చేయాలి అంటే మీరు కంటిన్యూగా వాటర్ కంటెంట్ ఏవైనా అంటే వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి లేదా జ్యూసెస్ లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండండి ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే మీరు తాగి ఒక క్షణం కూర్చున్నా సరే బేబీ యొక్క మూమెంట్స్ అయితే మీకు తెలుస్తాయండి మీకు ఎక్కువగా బేబీ మూమెంట్స్ ఎప్పుడు అంటే మీరు ఫుడ్ తీసుకున్న తరువాతనే మీకు బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మినిమం ఒక త్రీ ఫోర్ మూమెంట్స్ అయినా మీకు తెలిసేటట్టుగా ఉంటాయి ఈ విధంగా తెలియలేదు అంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి ఓకేనండి బేబీ మూమెంట్స్ అనేవి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకైతే కొంచెం లేట్గా తెలుస్తుంది అదే సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ప్రెగ్నెన్సీ అయినట్లయితే మాత్రం చాలా తొందరగా అంటే పదహారు నుంచి పద్దెనిమిది వారాలకే బేబీ యొక్క మూమెంట్స్ అంటే కదలికలు అనేవి చాలా క్లియర్గా అయితే తెలుస్తాయండి కానీ బేబీ మూమెంట్స్ అయితే మాత్రం థర్డ్ మంత్ నుంచే ఉంటాయి ఎన్టీ స్కాన్లో చాలా క్లియర్గా అయితే డాక్టర్స్ చూస్తారు థర్డ్ మంత్ అంటే మూడో నెలలోనే బేబీ యొక్క మూమెంట్స్ ప్రారంభం ప్రారంభమవుతాయి బేబీ మూమెంట్స్ని బట్టి చెండర్ని చెప్పవచ్చు అని చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు దట్ ఈజ్ రాంగ్ బేబీ మూమెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటాయండి మీకు మూమెంట్స్ ఎక్కువగా ఉండొచ్చు మరికొందర్లో తక్కువగా ఉండొచ్చు కాబట్టి బేబీ మూమెంట్స్ని బట్టి జెండర్ని అయితే చెప్పలేము ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇదేని అయితే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తానండి మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ వీడియో చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ అయితే ఉన్నాయి డెలి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏం తినాలి ఏం తినకూడదు ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ డెఫినెట్గా చూడండి డెలివరీ తరువాత అంటే పిల్లలపై ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ఉంది వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏ నెలలో ఎలా పెట్టాలి ఏంటి ప్రతి ఒక్కటి ఉంది డెఫినెట్గా చూడండి మీకు మీ బేబీస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి మన ఛానల్ అయితే ఓకే నేను ఈరోజు వీడియో అయితే ఇద్దని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్